ఎస్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేసింది యాభై ఐదు మంది సభ్యులకు సంబంధించిన లిస్ట్ అయితే వచ్చింది అందులో ఎవరెవరు ఏ ప్రాంతం నుంచి పోటీ చేస్తున్నారో చూద్దాము ఎస్ బెల్లంపల్లి నుంచి గడ్డం వినోద్ మంచిర్యాల నుంచి సాగర్ రావు నిర్మల్ నుంచి శ్రీహరిరావు ఆర్మూర్ నుంచి వినయ్ కుమార్ రెడ్డి బోధన్ నుంచి సుదర్శన్ రెడ్డి బాల్కొండ నుంచి సునీల్ కుమార్ జగిత్యాల నుంచి జీవన్ రెడ్డి ధర్మపురి నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రామగుండం నుంచి ఎంఎస్ రాజ్ ఠాకూర్ మంథనీ నుంచి దుద్దిల శ్రీధర్బాబు పెద్దపల్లి నుంచి చింతకుంట విజయరామారావు వేములవాడ నుంచి ఆది శ్రీనివాస్ మానుకొండూరు నుంచి కవ్వంపల్లి సత్యనారాయణ మెదక్ నుంచి మైనంపల్లి రోహిత్ రావు ఆందోళన నుంచి సి దామోదర్ రాజనరసింహ జహీరాబాద్ నుంచి ఆగం చంద్రశేఖర్ సంగారెడ్డి నుంచి తూర్పు జగ్గారెడ్డి గజ్వేల్ నుంచి తూముకుంట నర్సారెడ్డి మేడ్చల్ నుంచి తోటకూర వజ్రేష్ యాదవ్ మల్కాజ్గిరి నుంచి అందరు ఊహించినట్టుగానే నిన్న మొన్ననే పార్టీలో చేరిన మాయనం పెళ్లి హనుమంతరావు ఇక కుత్బుల్లాపూర్ నుంచి కొలను హనుమంతరెడ్డి ఉప్పల్ నుంచి పరమేశ్వర్ రెడ్డి ఎస్ ఈ ఉప్పల్ నుంచి ఈ సీట్ ని రాగిడి లక్ష్మారెడ్డి ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు లాస్ట్ టైం అయితే అతను కిరోసిన్ పోసుకొని గాంధీభవన్ వద్ద ఆత్మహత్య కూడా ప్రయత్నించాడు మరి ఇన్ని ఇన్ని సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ ప్రతిసారి కూడా టికెట్ ఆశిస్తూ భంగపడుతున్న రాగి లక్ష్మారెడ్డి మరి ఏం నిర్ణయం తీసుకోబోతున్నాడనే చూడాలి ఇక టికెట్ మాత్రం పరమేశ్వర రెడ్డికి ఖరారు చేశారు చేవెల నుంచి భీంభరత్ పరిగి నుంచి రామ్మోహన్ రెడ్డి వికారాబాద్ నుంచి గడ్డం ప్రసాద్ కుమార్ ముషీరాబాద్ నుంచి అంజన్ కుమార్ యాదవ్ మలక్పేట్ నుంచి షేక్ అక్బర్ సనద్ నగర్ నుంచి కోటా నీలిమ నాంపల్లి నుంచి ఫిరోజ్ ఖాన్ ఇక కార్వాన్ నుంచి ఉస్మాన్ బీన్ మహమ్మద్ అలీ హర్గ్ గోషామహల్ నుంచి మొగిల్ల సునీత గుట్ట నుంచి బోయా నగేష్ జాకత్పుర నుంచి కె అట్ట బహదూర్పుర రాజేష్ కుమార్ పులిపాటి ఇక సికింద్రాబాద్ నుంచి కూడా ఆదం సంతోష్ కుమార్ కోడంగల్ నుంచి అనుమల రేవంత్ రెడ్డి గద్వాల్ నుంచి సరిత తిరుపతయ్య అలంపూర్ నుంచి సంపత్ కుమార్ నాగర్కల్ నుంచి కూచుకుల రాజేష్ రెడ్డి అచ్చంపేట్ నుంచి చిక్కుడు వంశీకృష్ణ కల్వకుర్తి నుంచి కసిరెడ్డి నారాయణ రెడ్డి నగర్ శంకరయ్య కొల్లాపూర్ జూపల్లి కృష్ణారావు నాగార్జునసాగర్ నుంచి సుజానారెడ్డి చిన్న కొడుకు జైవీర్ హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ్ నుంచి పద్మావతి రెడ్డి నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నకరకల్ ఎస్ నిన్న మొన్న చేరిన వేముల వీరేశం కూడా టికెట్ ఖరారు చేశారు ఎక్కువ ల్యాక్ చేయకుండా ఆలేరు నుంచి బీర్ల ఐలయ్య స్టేషన్ కన్పూర్ నుంచి శ్రీమతి సింగాపురం ఇందిర నర్సంపేట నుంచి దొంతి మాధవరెడ్డి భూపాల్పల్లి నుంచి గండ్రా సత్యనారాయణరావు ములుగు సీతక్క మధిర భట్టి విక్రమార్క భద్రాచలం పోదేం వీరయ్య నూట పంతొమ్మిది సీట్ల కాను యాభై ఐదు సీట్లు అయితే అనౌన్స్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించిన లిస్టును కూడా అన్ని ఛానళ్ళలో కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది అయితే సీట్లు ఆశించి భంగపడిన వారు ఈ కాన్స్టిట్యున్సీలో ఎంత మంది ఉంటారంటే ఇక కాసేపట్లోనే అర్థమవుతుంది గోషా మహల్ నుంచి కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫిషర్మెన్ చైర్మన్ మెట్టు సాయి ఆశించాడు అలాగే అక్కడి నుంచి కూడా ఒక నలుగురు ఐదులు పెట్టుకున్నారు అప్లికేషన్స్ ఇక వేముల వీరేశం నిన్నమనే పార్టీలో జాయిన్ అయ్యారు సో ఎక్కువ ల్యాక్ చేయకుండా వేముల వీరేశం కూడా టికెట్ ఖరారు చేశారు అలాగే మైనంపల్లికి సంబంధించిన సీట్లు ఏవైతే ఉన్నాయో తన కొడుకుకు అలాగే తనకి అనుకున్నట్టుగానే కన్ఫర్మ్ చేశారు ఈ యాభై ఐదు సీట్లలో దాదాపు అందరు ఊహించిన సీట్లే అంటే పెద్దగా వివాదాస్పదం లేని సీట్లు ఎందుకంటే ముందు లిస్టు కాబట్టి వీళ్ళకి ఎలాగూ నూట పంతొమ్మిది సీట్లు ఒక్కసారిగా అనౌన్స్ చేసే ధైర్యం ఎలాగూ లేదు ఎందుకంటే ఎలాంటి వ్యతిరేకతలు వస్తాయన్న ఉద్దేశంతో చాలా ఆచితూచి ఈ యాభై ఐదు సీట్లను అయితే ఖరారు చేశారు ఇందులో కూడా ఆల్మోస్ట్ ఒక పది సీట్ల వరకు కూడా చాలామంది ఆశించి భంగపడి ఉన్నారు అందులో ముఖ్యంగా ఉప్పల్కి సంబంధించిన సీటు విషయంలో లాస్ట్ టైమే ఆయన చాలా రాగి లక్ష్మారెడ్డి చాలా ఆవేదన చేశారు గాంధీ గాంధీభవన్ వద్ద సో ఆయన పెట్రోలో లేదా కిరోసినో పోసుకొని అయితే హల్చల్ చేయడం జరిగింది మరి ఈసారి అతను ఎలా బుజ్జగించారు తను పరమేశ్వరరెడ్డికి రెడ్డికి ఎలా సపోర్ట్ చేస్తారనే విషయం చూడాలి సో ఇలా కొన్ని సీట్లలో ఏవైతే ఉన్నాయో చాలామంది ఆశించి భంగపడిన వారు ఉన్నారు సో వాళ్ళు ఈరోజు మరి ఏ విధంగా సంతృప్తి చెందుతారా లేదంటే ఆవేదన వ్యక్తం చేస్తారా చూడాలి ఎట్టకేలకైతే నాంచి నాంచి ఈరోజే బీఆర్ఎస్ మేనిఫెస్టో ఉందనేసి చాలా రోజుల నుంచి ఆ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు బీఆర్ఎస్ మేనిఫెస్టో ఉంది సో దానికంటే ముందే ఈరోజు వీళ్ళు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సో కేసీ వేణుగోపాల్ మొత్తానికి ఆధ్వర్యంలో ఢిల్లీ నుంచి లిస్ట్ అయితే రావడం జరిగింది సో ఈ లిస్టు ప్రభావం ఎలా ఉండబోతుంది చూద్దాం